మానయందు జీవం ఉండెను ఆ జీవం మానవులకు వెలుగాయెను ఆ వెలుగును డీకన్లు నీలం జోజిరాజ్ గారు మరియు డీకన్ రాజశేఖర్ గారు తమ జీవితములో నిలుపుకొని శ్రీ సభలో సువార్త పరిచర్య చేయుటకు గురుత్వ తర్ఫీదు కాలములో అన్ని రంగాలలో తీర్చిదిద్దబడి నేడు గుంటూరు నేడు గురుపట్టాభిషేకం అనే ఈ మహత్తరమైన దైవ కార్యానికి నడుం కట్టబోతున్నారు. ఈ శుభ తరుణమున వారికి దీవెనలు అందించడానికి వచ్చి ఉన్న ప్రీతమ పీఠాధిపతులు శ్రీ 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 భాగ్యయ్య ఏరిన వారికి ఎస్విడి సభ ప్రొవిన్షియల్ గురుశ్రీ అంతోని జోసెఫ్ గారికి ఎస్విడి సభ వైస్ ప్రొవిన్షియల్ గారికి సోదర గురువులకు బ్రదర్స్కు కన్యాశ్రీలకు బంధుమిత్రులకు స్నేహితులకు కథోలిక విశ్వాసులకు స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సర్వ సృష్టికర్త పిత సర్వేశ్వర సర్వలోక రక్షక సుత సర్వేశ్వర పవిత్రాత్మ సర్వేశ్వర త్రైక సర్వేశ్వర వందనం వందనం వందనం
నడిపించితివి బాలుడైన యిర్మీయాను పిలిచితివి మాట్లాడే ధైర్యము సగి నడిపించితివి నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు అభిషేకించు దేవా నీ దాసుని అభిషేకించు దేవా నీ దాసుని స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా సుస్వాగతం స్వాగతం దేవా స్వాగతం సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక నాకు విధేయులైన రాజులను నేను మీకు పాలకులనుగాను నియమింతును వారు వివేక విజ్ఞానములతో మేము పాలింతురు ప్రొవిన్షియల్ ఫాదర్ అంతోనీ జోసఫ్ రెవరెండ్ ఫాదర్ ఆనంద్ మై డియర్ ఫాదర్స్ మై డియర్ డీకన్ బ్రదర్స్ రాజశేఖర్ బ్రదర్ జోజిరాజ్ మీ యొక్క తల్లిదండ్రులకు బంధుమిత్రులకు ఇక్కడికి చేసినటువంటి కన్యాస్త్రీలకు గురువులందరికీ కూడా ఈ యొక్క గురు పట్టాభిషేక సందర్భంగా దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ అందజేస్తున్నాను. ఈనాడు మన మధ్య ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ డీకన్ పదవిని పొంది ఉన్నటువంటి వాళ్ళు గురు పట్ట అభిషేకం పొందబోతూ ఉన్నారు, గురువుగా అభిషేకింపబడబోతూ ఉన్నారు. ఈనాడు జరిగేటువంటి కార్యక్రమం వాళ్ళ జీవితాల్లో మరువలేనటువంటిది, వాళ్ళు ఎన్నటికి కూడా మరచిపోనటువంటిది. దైవ పిలుపునందుకొని గురు పట్టాభిషేకం పొందడానికి, గురువుగా అభిషేకింపబడడానికి వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం తమ యొక్క జీవితాలను ఆరంభించుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ మరి జ్ఞానములు అటు దైవశాస్త్రములు వాళ్ళు స్థిరపడుతూ ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ చివరకు మరి వాళ్లకు ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల తర్ఫీదును విజయవంతంగా పూర్తి చేసుకొని ఈనాడు మన ముందు నిలబడి ఉన్నారు. వారికి అభిషేకాన్ని ఇవ్వమని, గురు పట్ట అభిషేకాన్ని వశగమని వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారు. ఈ పూజలో మనం వారి కోసం ప్రార్థించాలి. దేవుడు వారిని అభిషేకించేటువంటి విధముగా మంచి గురువులుగా వారిని తీర్చిదిద్దాలి అని, దైవ ప్రేమ మానవ ప్రేమ వీరిలో మెండుగా నిండి ఉండాలి అని, ఎల్లప్పుడూ మరి ప్రజాసేవలో దైవ సేవలో నిమగ్నమై ఉండాలి అని, వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యం అదేనని, అందుకే వాళ్ళు పిలువబడినారు అని, అదే వారి యొక్క మిషన్, ఆ క్రీస్తు ప్రభువునే చాటి చెప్పాలి అన్నటువంటిది వారి యొక్క ధ్యేయముగా వాళ్ళు గుర్తించుకోవాలి అని ఈనాడు మనం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. వారి తల్లిదండ్రులను దీవించమని, వారి కుటుంబ సభ్యులందరినీ దైవ ఆశీస్సులతో నింపమని ఆ ప్రభువుని ప్రాధేయపడదాం. తమకున్నటువంటి ఎదిగినటువంటి కుమారులను ఈ విధముగా
సేవక పంపడం అనేటువంటిది గొప్ప కార్యం. దేవుని యొక్క సేవ అనేటువంటి దాన్ని వాళ్ళు వారు కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ దాని యొక్క సారాన్ని గ్రహిస్తూ వాళ్ళ జీవితంలో దాన్ని అనుభవిస్తూ వారి పిల్లల్ని ఈ విధంగా గురుత్వానికి ప్రోత్సహించడం అనేటువంటిది గొప్ప విశేషం. కాబట్టి ఆ తల్లిదండ్రులను కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలి. వారి కుమారులను దైవ సేవకు అంకితం చేసినటువంటి మంచి మనస్సును ఆశీర్వదించమని వారిని ప్రత్యేకంగా మనం ఈ పూజలో గుర్తుపెట్టుకుందాం. వీరు అపర క్రీస్తుగా క్రీస్తులుగా తయారై క్రీస్తు ప్రభువునే మరి వారి జీవితాల ద్వారా ప్రజలకు అందించాలి, బోధించాలి, చూపించాలి. ఈనాడు క్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు కాళ్ళు కూడా వీరే అని మనం వాళ్ళు గుర్తించేటువంటి విధంగా దేవుడు వీరికి ఆ యొక్క అనుగ్రహాలు, వరాలు దయచేయమని ప్రార్థించుకుందాం. మనం ఈ పూజలో మరి భక్తియుతముగా పాల్గొని మన పాపాలను మన్నించమని ఆ దేవుణ్ణి ప్రార్థించుదాం. శక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మాకు దయ చూపండి, మాకు దయ చూ
చూపండి నీలయనా మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే ఏలిన వారు మీరొక్కరే మహోన్నతులు యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరు మహిమలు పవిత్రాత్మతో నుండు వారా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ప్రార్థించుదాము మా ప్రభువయో సర్వేశ్వర నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు యాజకత్వ పరిచర్యకు నీ శ్రీ సేవ నుండి నీవు ఈ దినము ఎన్నుకొనున బ్రదర్ రాజశేఖర్ బ్రదర్ జోజి రాజును నీ చిత్తమునకు విధేయులయుండు స్థిర మనస్తత్వమును దయచేయుము వారు తమ జీవితము పరిచర్యల ద్వారా క్రీస్తునందు నీకు మహిమను చేకూర్చుదురుగాక నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు యోషియా కాలమునకు చెందిన ప్రవచనములు యిర్మీయాకు పిలుపు ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని నేను యావే ప్రభు నాకెట్లు మాటలాడవలయునో తెలియదు నేను బాలుడినని పలికితిని కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను నీవు నేను బాలుడినని చెప్పవలదు నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయును నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును నీవు వారికి భయపడనక్కర్లేదు ఇది ప్రభు అయిన నా వాక్కు అంతట ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమసగితిని నీవు వాణ్ణి పెళ్ళగించుటకు కోలద్రోయుటకు నాశము చేయుటకు పడగొట్టుటకు పునర్నిర్మించుటకు నాటుటకు సమర్థుడవగుదవు ఇది ప్రభువాకు కొనియా
ఆశ్రయ దుర్గమై నాకభయం నిచ్చుటిని ఆరాధన చేయంగా ఆవేదన మాపుటిని ఆశ్రయ దుర్గమై నాకభయం నిచ్చుటిని ఆరాధన చేయంగా ఆవేదన మాపుటిని నీకంటే అధికులెవ్వరు నీకన్నా ప్రథములెవ్వరు నీకంటే అధికులెవ్వరు నీకన్నా ప్రథములెవ్వరు నువ్వే ఆధారం నువ్వే ఆధారం నువ్వే మాకు దైవము నువ్వే ఆధారం నువ్వే మాధారం నువ్వే మాకు దైవము నేను స్తుతించెదను పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. తోటి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినయుండి బహిరంగ మొనర్పబడునున్న మహిమలో భాగస్వామి అగుదును. నేను విన్నవించుదేమనా, మీ ఆధీన మందనున్న దేవుని మందుకు కాపరులు కండు. అయిష్టంతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్బలమైన అపేక్షతతో కాక మనపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీన మందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందుకు మాతృకగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికిని క్షీణింపని మహిమానిత కిరీటమును పొందుదురు. ఇది ప్రభు వాక్కు. మును పే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృ గర్భమున రూపింపమును పే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దానబోయును అని ప్రభువు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దానబోయును అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువితోనురుగా మీ ఆత్మతోనురుగా పునీతలుక గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభు నీకు మహిమ కలుగునుగా. లూకా సువార్త 4వ అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నాజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రతిపాదనము, అభ్యర్థుల పరిచయము, పరిశీలన, ఎన్నిక, ప్రజాసమ్మతి. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును. ప్రభువు పిలుపు అందినది. సహోదరి సహోదరులారా, ఇప్పుడు గురు పట్టాభిషేక పరిశుద్ధ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ఆరంభ ఘట్టములో అభ్యర్థి అభిషేకానికి ప్రతిపాదన జరుగుతుంది. గురుపట్టం పొందటానికి సిద్ధముగా ఉన్న అభ్యర్థిని పీఠాధిపతులకు సాంప్రదాయకముగా పరిచయం చేస్తారు. అభ్యర్థి అర్హతను విచారించిన పిదప మన ప్రియతమ పీఠాధిపతులు తమ సమ్మతిని వెల్లడి చేస్తారు. సిద్ధపడి వచ్చిన అభ్యర్థిని శ్రీసభ ప్రతినిధిగా తన ఆమోదన సమ్మతిని పీఠాధిపతి వ్యక్తం చేసినప్పుడు మనమందరము ఆనంద సూచకముగా సర్వేశ్వరునికి వందనములు అని చెప్పెదము. వారు ముందుకు రండు. డీకన్ రాజశేఖర్, డీకన్ జోజిరాజు, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారు, ఈ మా సోదరులు గురు పట్టమును ప్రసాదించమని తల్లి అయిన త్రిసభ కోరుచున్నది. వీరు అందుకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరికి శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించి వీరు అందులకు అర్హులని చెప్పగలను. పితయ అయిన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరులను గురు పదవికి ఎన్నుకొనిచున్నాను. అందరూ సర్వేశ్వరునికి వందనములు. కరతాళ ధ్వనులతో గురు యొక్క గురుత్వ అంతస్తులకు ఎన్నుకొని మొదలు బట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి. సేవకు మలుపు అని, గురువు యజమానుడు కాదని సేవకుడని, గురుత్వం తన కోసం కాదని తాను అందరి కోసమని, యాజకత్వం బంధుప్రీతి కోసం కాదని బాధ్యతాయుత జీవితం అని, గురుపట్టం అంతం కాదని ఆరంభమని, బ్రహ్మచర్యం సుఖం కోసం కాదు సత్య సువార్త బోధించటానికని, క్రీస్తుని అనుసరించటం సంబరం కాదు బాధలతో గూడుకున్న
కూడుకున్న జీవితమని ఇప్పుడు మన ప్రియతమ పీఠాధిపతులు ఉపగురువులను ఉద్దేశిస్తూ తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. బ్రదర్ రాజశేఖర్, బ్రదర్ జోజిరాజు, ఎస్విడి సంస్థకు సభకు చెందినటువంటి ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ అంతోనీ జోసెఫ్, వాళ్ళ యొక్క అధికారులు, ఐడియా ఫాదర్స్, ఈనాడు మన మధ్య ఒక పవిత్రమైనటువంటి గొప్ప కార్యం చోటు చేసుకుంటూ ఉంది. ఇద్దరు వ్యక్తులు దేవునికి పరిపూర్ణ అంకితం చేసుకోబోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నడుస్తాము అని, అందుకు మేము సిద్ధమే అని ఇప్పుడు మనకు వాళ్ళు ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నామని తెలియజేశారు. మనం ఆ వాక్యం వారి మధ్యలో నుండి, వారి ఆలోచనలో నుండి, వారి ధ్యానం నుండి, వారి జీవిత ఆశయాన్ని మరి వ్యక్తపరుచుకున్నారు. అందుకు మనం దేవునికి వందనాలు అని మరి బదులు పలికాం. గురుత్వం అనేటువంటిది ఒక గొప్ప బాధ్యత. అది మనం అనుకున్నటువంటి విధముగా, మనం ఇప్పుడు ఇంతకుముందే చదివినటువంటి కామెంటరీలో మనం విన్నాం, అంత సులభమైనటువంటి జీవితం కాదు గురు జీవితం. కష్టాలతో కూడుకున్నటువంటి, ఇబ్బందులతో కూడుకున్నటువంటిది, ఎన్నో విధాలైనటువంటి మరి సమస్యలు వారి యొక్క జీవితంలో తప్పక ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఈనాడు యెర్మీయా ప్రవక్తకి ఆయనతో పలికినటువంటి తండ్రి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని వీళ్ళకు కూడా అందిస్తాడు. నేను బాలుడను, నాకు చేత కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజులు, గొప్పవాళ్ళు, నాయకులు, ప్రజలు, ధనవంతులు, వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి మీ యొక్క సందేశాన్ని నేను ఇవ్వాలి అని అంటే అంత సులభం కాదు అని ఆయన తన యొక్క అచేతనాన్ని వ్యక్తపరచుకున్నాడు. అప్పుడు దేవుడు మరి ఆయనకు ఇచ్చినటువంటి అభయం, నేను నీకు తోడుగా ఉంటాను, బాలుడునని నేను నీవు చెప్పవాకు అని అంటే, ప్రభు నాకు తన వాక్కు ఇట్లు వినిపించారు, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటుంది, నీవు పుట్టుక మునిపే నిన్ను పవిత్రపరచని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించింది. ప్రవక్త అంటే దేవునికి ప్రజలకు మధ్యన ఉండేటువంటి వాడు, దైవ సందేశాన్ని ప్రజలకు అందించేటువంటి వాడు, మరి దేవుని యొక్క మనస్తత్వాన్ని తెలియజేసేటువంటి వాడు ప్రవక్త. ఎప్పుడు దైవ సందేశాన్ని వింటూ ఉంటాడు, అది ప్రజలకు చేరవేస్తూ ఉంటాడు. అది కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి విధముగా ఉంటే ఆయన ప్రాణానికి ముప్పుగా వస్తూ ఉంది. అటువంటి సమయాల్లో మరి వాళ్ళు ఎంతగానో మరి ఇబ్బంది పడవలసి వస్తుంది, కష్టపడవలసి వస్తుంది. కొన్నిసార్లు జీవితానికే మరి ముప్పుగా మరి పరిణమిస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యెర్మీయా ప్రవక్త దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, నేను బాలుడను, బాలుడను, బాలుడనై నేనుంటే బహుభారము మోయగలనా, భారమున్నై నేనుండి బహుభారము మోయగలనా అన్నటువంటి ఆయన యొక్క మరి అచేతనాన్ని, చేతలు అన్నటువంటి తనాన్ని, మరి బలహీనతను ఆయన వ్యక్తపరచుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నిన్ను నేను పిలిచాను రా,
ఓ బాలక నీ పేరుతో నిన్ను పిలిచనురా, నా వాడివి నా వాడివి నీవే నా వాడివి అన్నటువంటి విధముగా దేవుడు మనకు అభయం ఇస్తూ ఉన్నాడు, అభయం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ సోదరులారా, మనం ఇంకా కొన్ని వాక్యాలు అంటే 9వ వాక్యం అంటే అంతట ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో, మరి నోటిని తాకి నాతో ఎట్లానండి, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారమును వసగితే, నీవు వారిని పెళ్ళగించుటకు కూలద్రోయుటకు నాశనము చేయుట పడగొట్టుటకు చివరగా అంతటితోనే వదిలి వెళ్ళిపోకూడదు. నీవు పిలువబడినావు దేనికి అని అంటే పెళ్ళగించుటకు. ఒక గడ్డు పళ్ళు తీసుకొని మనం ఏదైనా నాటాలి అని అంటే, ఒక మేకును కానీ లేదా ఒక చెట్టు కానీ నాటాలి అని అంటే మరి దాంతో ఒక గోతి త్రవ్వాలి, అప్పుడే అది సాధ్యపడుతుంది అక్కడ ఒక వృక్షాన్ని కానీ మొక్కను కానీ పెట్టడానికి. ఆ విధముగా పెళ్ళగించడానికి ఎక్కడ గడ్డపార తీసుకొని వ్యవసాయం చేయమని కాదు, ప్రజలు పోయి పని చేయమని అంటున్నాడు దేవుడు, పెళ్ళగించడానికి. కొన్నిసార్లు మనుషులకు వ్యతిరేకమైనటువంటి విధముగా మాట్లాడితే ఎంతో కష్టం, అది ప్రాణాంతకమైనటువంటి. అందుకే అంటాడు పెళ్ళగించుటకు, ప్రజల్లో ఉన్నటువంటి తప్పుడు ధోరణులను వాళ్ళకు తెలియజేయడానికి, వాళ్ళు మారు మనసు పొందేలా చేయడానికి, వారి జీవితాలు మార్చడానికి. కూలద్రోహిట వాళ్ళు ఉన్నటువంటి ఆశయాలను ఆశా సౌధాలను కూల్చివేయడానికి. అందుకే ఒక ప్రవక్త పిలువబడుతూ ఉన్నాడు, నాశనము చేయుటకు పడగొట్టుటకు. చివరి వాక్యంలో చివరి మాట ఒకటి మనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఆనందాన్ని ఇస్తూ చివరికి మళ్ళీ ఏమంటాడు అని అంటే, ప్రభు పునర్నిర్మించుటకును నాటుటకు. చూడండి ప్రియాసులారా, ఎక్కడికక్కడ మరి ఆ విధముగా వినాశనానికి గురి చేసి వెళ్ళిపోవడం కాదు, నిర్మించాలి, నాటాలి. ఒక వృక్షం నాటితే, ఒక మొక్క నాటితే అది వృక్షముగా ఎదుగుతుంది, ఫలితాన్ని అందిస్తూ ఉంది. నిర్మించాలి, ఒక భవనాన్ని పునాదులు వేసి అంతటితో వదిలేసి పోకూడదు, దాని మీద పునాదులు వేయాలి, గోడలు నిర్మించాలి, స్లాబ్ వేసుకోవాలి, దాన్ని అలంకరించుకోవాలి. ఈ విధముగా మానవ జీవితాల్లో నీ యొక్క పని మానవ నిర్మితము చేయాలి, సంఘాలు నిర్మించాలి, వారికి బోధించాలి, దైవ బిడ్డలుగా మార్చాలి అని మరి ప్రభు యిర్మీయా ప్రవక్తను పిలుచుకొని ఆయన అతనికి ఆ విధముగా తెలియజేస్తుంది. ఇన్నాడు మనం విన్నటువంటి పట్టణాలు పేతురు వ్రాసినటువంటి లేఖలు కూడా ఆయన అదే అంటూ ఉంటాడు, నేను క్రీస్తుని అనుసరణలు కష్టతరమే అయినా కానీ దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? పరలోకంలో దేవుడు నీకు వ్రాసి పెట్టాడు, నీకు నిధిని రాసి పెట్టాడు, బహుమానం ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, పరలోకంలో నీకు ఒక స్థానాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఆనాడు జరగబోయేటువంటి పాల్గొనబోయేటువంటి మరియు ఈనాడే నీవు కష్టపడాలి, కష్టపడి ఒక యాజకుడుగా ఒక గురువుగా ఈ భూలోకంలో జీవించాలి, ప్రజాసేవ చేయాలి, మరి దేవునికి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి, దైవ సేవ కూడా చేయాలి. ఈనాడు మనం మరి సువిశేష గ్రంథ పట్టణంలో కూడా విన్నాం, సువిశేష గ్రంథ పట్టణంలో లూకాసు గారు వ్రాసినటువంటి సువిశేషములు మనం విన్నాం. యేసు ప్రభు అలవాటు చొప్పున ఒక మరి మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయనకు చదవడానికి ఒక మరి ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రతులను ఇచ్చి చదవమని చెప్పారు. అప్పుడు ఆయనకు సంబంధించినటువంటిది వాక్యం వచ్చింది, పేదలకు సువార్త బోధించడానికే దేవుడు నన్ను అభిషేకిస్తూ ఉన్నాడు, పంపుతూ ఉన్నాడు అన్నటువంటిది
మీ మధ్య ఈనాడు నెరవేరింది అని ఆయన తెలియజేస్తాడు. తన గురించి వ్రాయబడినటువంటి వాక్యం విషయ ప్రవక్త వ్రాసినటువంటి వాక్యం క్రీస్తు ప్రభు వచ్చింది ఈ లోకంలో తండ్రి దేవుని మనస్తత్వాన్ని తెలియజేయడానికి, దేవుని యొక్క ప్రణాళికను ప్రజలకు అందించడానికి, ప్రజలను రక్షించడానికి, వారి పాపముల నుండి విముక్తిని కలుగు చేయడానికి, ఈ ప్రణాళికను తెలియజేయడానికి, చెరసావహించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు అన్నటువంటి దానిని ఈనాడు ఈ వాక్యం నెరవేరింది. ఇక్కడ ఈ ప్రభువులో నెరవేరు, క్రీస్తు ప్రభువులో నెరవేరు. 700 క్రితం ప్రవక్త ప్రవచించినటువంటి వాక్యం ఈనాడు మీ మధ్యన నెరవేరుతుంది అని అన్నాడు. ప్రజలకు అర్థం కాలేదు ఆ వాక్యం. కాబట్టి ప్రియా సోదరులారా, మరి పేదలకు సువార్త అందించాలి. పేదలకైనా మరి ఉన్నటువంటి వాళ్ళకు వద్దా అని కూడా ప్రశ్న బాడు కలదు. అందరి పేదవాళ్ళు అయినటువంటి దేవుని గురించి తెలియక పేదరికంలో అలవటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు దైవ వాక్కును వారికి అందించాలి అన్నటువంటి దాని యొక్క అర్థం. ఎవరికైతే దేవుని గురించి తెలియదో, ఎవరికైతే బైబుల్ గురించి తెలియదో, ఎవరికైతే క్రీస్తు ప్రభు జీవితం గురించి తెలియదో, ఎవరికైతే దేవుని ప్రణాళిక తెలియదో, అటువంటి వాళ్లకు మీరు మీ బాధ్యత ఏంటంటే పోయి వాళ్ళలో ఆ పేదలకు సువార్తను అందించడం అనేటువంటిది మరి ఈనాడు మీరు గ్రహించవలసినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు గారు రాసినటువంటి సువిశేషంలో 6:12-16 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు తన యొక్క శిష్యులను, తన యొక్క అనుచరులను ఎన్నుకోకముందు ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని వారికి పేరు పెట్టి అపోస్తులని. అందుకు ప్రార్థన అవసరమా? అవసరమే. ఎందుకు అని అంటే యాజకులను పిలుచుకోవాలి అని అంటే, తన సేవకు ప్రజలను పిలుచుకోవాలి అని అంటే, తన శిష్యులుగా పనిచేయడానికి మరి కొంతమందిని ఎన్నుకోవాలి అని అంటే ప్రార్థన అతి ముఖ్యమైనటువంటి. ప్రార్థన వల్లే మనం తెలుసుకోగలం ఎవరి మనసు ఏ విధంగా ఎవరు మరి పనిచేయగలరు ఈ యొక్క దైవ రాజ్యంలో అన్నటువంటిది ప్రభు ధ్యానించుకొని ఎవరిని నేను ఎన్నుకోవాలి. ఆయన తెలుసు ప్రతి ఒక్కరు. అయినా ఆయన మనకు సుమాత్రకుని ఇవ్వడానికి మనం ప్రార్థించుకోవాలి. ఎప్పుడు అని అంటే, ఒక వ్యక్తిని మనం ఎన్నుకునే ముందు ధ్యానం చేయాలి, ప్రార్థించాలి, ఈయన అందుకు అర్హుడా అన్నటువంటి దాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. ప్రియా సోదరులు, అందుకే దేవుని యొక్క పిలుపు ఆ విధంగా ఉంటుంది. పిలుపుకు ముందు ప్రార్థన చేశాడు, రాత్రి అంతా ప్రార్థించాడు తన తండ్రి దేవునితో. మరి తండ్రి ఆయన పితయైన సర్వేశ్వరుడితో మాట్లాడుతున్నాడు, ఎవరిని నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఎంతమందిని చేసుకోవాలి, 1200 ఈ ప్రపంచంలో 1200 సరిపోతారా? సరిపో. మరి ఆనాడు 1200 ఎన్నుకున్నాడు, 1200 ఈ యొక్క లోక నలుమూలలకు పంపించి వాళ్లకు సువార్తను అందించాలి అని ఆయన పంపించినాడు. ఆ 1200 ఈనాడు మరి 100,000 కోట్ల ప్రజలు ఈనాడు క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. కావున ప్రియ సోదరులారా, మనందరి బాధ్యత క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవుని యొక్క ప్రణాళిక గురించి చాటి చెప్పాలి, వేదం బోధించాలి, ఈ యొక్క దైవ రాజ్య వ్యాప్తి కావించాలి, దేవుని యొక్క వాక్కును ఇతరులకు అందించాలి. అది మన యొక్క బాధ్యతగా ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ఇతరు కూడా గ్రహించాలి. అదే కానీ ఇక ఏ ఆర్థిక లావాదేవీలు మీకు అవసరం, మీరు వచ్చింది ఎందుకు అని అంటే, యాజకులుగా చేయవలసినటువంటి ఏంటి అంటే, మోయేజును పిలిచి ఆరోను కుటుంబం వాళ్ళందరినీ పిలిచి చెప్పు, వాళ్ళను అభిషేకించు. వాళ్ళు ఎందుకు అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రజలకు అందించాలి. దైవ ఆశీర్వాదం, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బులు మరి సూట్ కేసులు తీసుకొని ఇంటికి పోవడానికి కాదు మనల్ని పిలిచింది, మన యొక్క పదవులు పెట్టుకుని పోవడానికి కాదు, బంగారం సంపాదించుకోవడానికి కాదు, వెండి సంపాదించుకోవడానికి కాదు,
వాటికంటే అది విలువైనటువంటిది. మనం దేవుని యొక్క వాక్కును బోధించడానికి ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. చూడండి ప్రియ సోదరుడు, దాన్ని మనం గ్రహించాలి, ఆ వాక్కును ప్రజలకు అందించాలి. ఆ విధముగా మనం అందరికీ దేవుని యొక్క మరి మంచితనాన్ని ప్రేమను చాటి చెప్పుకోవాలి. మత్తయి గారు రాసినటువంటి సువిశేషములు 28:18 కూడా మనం చూస్తాం. ఏమని అంటే అంతిమ సందేశం, యేసు ప్రభు మరి ఆయన పరలోకానికి ఎత్తబడక ముందు ఆయన తన యొక్క శిష్యులకు అనుచరులకు ఆయన సందేశం ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తూ ఉన్నాడు, యేసు వారిని మరి దగ్గరకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపు, నలు దేశాల వెళ్ళి. అందుకే వారిని సెలెక్ట్ చేసుకున్నారు. యేసు ప్రభు చనిపోగానే వీళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లింది. ఒక నాయకుడిగా వచ్చాడు, అందరి నాయకులు మాదిరిగా ఈయన కూడా వచ్చి వెళ్ళిపోయాడు అన్నటువంటిది వాళ్ళు మరి గమనించి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు చేపలు పట్టుకొని బ్రతుకుతాం, ఇంటికి వెళ్ళి మా వృత్తిని నెరవేర్చుకుంటూ బ్రతుకుతాం అని వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళకు ఎదురయ్యి ప్రభు వెనక్కి పంపించి, వెళ్ళు, నేను పిలుచుకున్నది ఇంటికి వెళ్ళడానికి కాదు, ఈ సందేశాన్ని ప్రజలకు అందించడానికి. అప్పుడు తిరిగి వచ్చి క్రీస్తు ప్రభు పునరుత్థానమైనటువంటి సంఘటన తర్వాతనే ఈ యొక్క మారు మనసు తెగింపు అనేటువంటిది వాళ్ళలోకి వచ్చింది. అప్పుడు నుండి ప్రపంచం నలుమూలలో వెళ్ళి ప్రాణత్యాగం చేశారు, వెనక్కి రాలేదు. తమ శిరస్సు ఇవ్వవలసి వచ్చిన వాళ్ళ కోసం ఇచ్చి నిలబడ్డారు. నాకు క్రీస్తు ప్రభు తప్ప ఇంకొకటి లేదు అని ఆయన శిష్యుడు పునీత పౌలు గారు తన మాటల్లో తెలియజేస్తారు. మాటలే కాదు, ఆయన ఈడ్చుకుని వెళ్ళి శిలువ మీదకి లాగి ఆయన కిందికి దించి మెడ మీద కత్తితో ఖడ్గంతో నరికి వేశారు. అయినా వెనక్కి రాలేదు, ప్రాణత్యాగం చేసుకుని. ఎందుకు అని అంటే ఆయన కోసమే పిచ్చివాడిని అయిపోయాను, ఆయన కోసమే నా జీవితాన్ని అర్పించుకున్నాను, ఆయన కోసమే నేను త్యాగం చేసి అందరికి బోధించాలి, అది నా బాధ్యత అని ఆయన తెలుసుకున్నాడు. ప్రాణత్యాగం చేశాడు. ఆ శిరస్సు ఎగిరి కింద పడినప్పుడు 3 ప్రాంతాలలో అక్కడ నీరు ప్రవహిస్తుంది. ఈనాటికి కూడా ఎక్కడ నుండి వచ్చిన దేవుడు మహిమ, అది దైవ మహిమ. చూడండి ప్రియసోదరులు, అటువంటి విశ్వాసం పునీత పౌల్లో ఉన్నది. పునీత పేతురు కూడా, అదిగో నన్ను ఈ విధంగా క్రీస్తు ప్రభు నిలువుగా చనిపోయాడు, నన్ను తల క్రిందుగా చంపేయండి, అంత ధైర్యం, అంత సాహసం ఎక్కడి నుండి వస్తుంది? అలాంటి క్రైస్తవత్వాన్ని అనుసరిస్తున్నటువంటి బిడ్డలు తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు చనిపోయినా పర్వాలేదు, హింసలు పెట్టినా పర్వాలేదు, ఒక్కొక్క అవయవాన్ని తీసి నరికి వేసినా పర్వాలేదు, క్రీస్తు ప్రభువుకే అంకితం, ఆ యొక్క బహుమానాన్ని పొందడానికే సిద్ధం అన్నటువంటి వాళ్ళ జీవితం. అదే ఈనాడు గురువు తన యొక్క జీవితంలో కూడా ఆయన మరి అటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రియాసోదరులారు, సాధ్యమా? అది సాధ్యమే, కానీ దానికి అందుకు అనుగుణముగా మన జీవితాలను మలుచుకోవాలి. ఆ విధముగా జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఆచార్యత్వమునందు గురువులు పీఠాధిపతుల వర్గంలో మరి సహకరించి దైవ వచనమునకు సేవలు చేయుటకై మరి మీరు గురువులుగా అభిషేకింపబడుతున్నారు. మీ యొక్క జనరల్స్, మీ యొక్క ప్రొవిన్షియల్స్ మాట ఇచ్చి వారి మాట ప్రకారం జీవిస్తాము, విధేయిస్తాము అని చెప్పి మీరు ఈనాడు ముందుకు వచ్చి మైత్రాసనం అయితే గురు బిషప్ గారికి మేము తలవచ్చి పని చేసుకుంటాం, కలిసి పనిచేస్తాం, సహకరించి పనిచేస్తాం. ప్రొవిన్షియల్స్కి అయితే వాళ్లకు మేము మీతో సహకరించి పనిచేస్తాం, జనరల్స్ అయితే వాళ్ళతో సహకరించి పనిచేస్తాం. చిరసావహించడం అనగా వాళ్ళు ఇచ్చినటువంటి మాటను తప్పక అనుసరించడం, అదే గురుత్వం. దాని యొక్క బాధ్యత గుర్తించుకోవాలి. ఆచార్యత్వం అన్న గురువులు పీఠాధిపతుల సహకారంతో సహకరిస్తూ జీవిస్తారు. మన బోధకుడు ఆచార్యుడు కాపరి అయిన క్రీస్తునాథునికి సేవ చేయొచ్చు, తిరుసభలో దైవ ప్రజగాను మరి పవిత్ర ఆలయముగాను చేయుట మీ యొక్క బాధ్యత. ప్రజలను దైవ ఆలయాలుగా మార్చడం
మీ యొక్క బాధ్యత. ఎక్కడున్నా పర్వాలేదు, ఈ ప్రాంతంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ బాధ్యత. దేవుని ప్రజలను వాళ్ళను దేవుని యొక్క ఆలయాలుగా మార్చాలి. వాళ్ళ హృదయాలు అక్కడ దేవుడు ఉండటానికి ఈ ప్రాంతము దైవ ఆశీర్వాదంతో నిండినటువంటిది. ఇది నిజముగా దేవుడు ఉన్నటువంటి ప్రాంతం అని యాకోబు అంటుంది. ఇది నిజముగా దేవుడు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎంత పవిత్రమైనటువంటిది కాబట్టి ఆయన అక్కడే మరి ఆ యొక్క రాతిని ఉంచి దాన్ని ప్రతిష్ఠిస్తాడు. అక్కడ నుండి మరి దేవుడు పరలోక ఆడికి క్రిందకు నిచ్చెన వేస్తూ ఉన్నాడు. ఆడిచ్చిన పై ఎందుకు నిచ్చెన అని అంటే దేవదూతలు దేవుని యొక్క పంపబడినటువంటి వాళ్ళు క్రిందికి రావడానికి, ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువుని తెలుసుకొని పైకి వెళ్ళడానికి, అటువంటి మధ్యవర్తి ఒక నిచ్చెన మాదిరిగా పనిచేయాలి మీరు ప్రజలు. కాబట్టి ప్రియ సోదరి గారు, అది మీ బాధ్యత, మీ యొక్క కర్తవ్యం. దానిని మీరు నెరవేర్చుకోవడానికి ప్రయాసపడాలి. సువిశేషమును ప్రకటించుటకును, ప్రజలను రక్షించుటకును, దైవ వాక్యాన్ని క్రీస్తునాథుని బలిని నెరవేర్చుటకును నూతన నిబంధన యాజకులుగా దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. నూతన నిబంధన యాజకులు. మరి ఏ విధముగానైతే దేవుని యావే దేవుని ఆశీర్వాదములు ఆయన యొక్క వరాలు ప్రజలకు అందించాలను ఆనాటి గురువు ఈనాడు కూడా అదే. మన చేతులు అభిషేకింపబడుతూ ఉన్నాయి. ఈ అభిషేకింపబడినటువంటి ఈ హస్తాల ద్వారా ప్రభు శరీరాన్ని పంచేవాడు. దానికంటే ముందు ప్రభు శరీరముగా మార్చేటువంటి ఆ అధికారము మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎవరికి లేదు, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు కూడా లేదు అటువంటిది. ఒక గురువుకు మాత్రమే ఇస్తూ ఉన్నాడు అటువంటి మార్చగలటువంటి శక్తి ఆత్మ ద్వారా. అప్పుడు ఈ ప్రజలు యేసు ప్రభుని ప్రజలకు అందించాలి. అది నీవు చేయవలసినటువంటి బాధ్యత. అంతేగాని ఇంకా వేరే విషయాలు ఏవి కూడా లేవు ప్రియ సోదరులారా. వాటిని మీరు డీకన్ బ్రదర్స్గా గురువులు కాకముందు మీరు గ్రహించవలసినటువంటి విషయం యేసు ప్రభు యొక్క బలిని మరి నిర్వర్తించడం, కొనసాగించడం. మీరు దీనిని ఎల్లప్పుడూ చేయండి, నా జ్ఞాపకార్థముగా చేయండి. మీరు చేసినప్పుడల్లా నేను అక్కడ మీతో ఉంటాను, మీ మధ్యనే ఉంటాను, మీ అప్పరస రూపాల్లో నేనే వచ్చి ఉంటాను. అనుమానపడితే క్రీస్తు ప్రభు కనపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు దివేశ ప్రసాదం. కాబట్టి ప్రియా సోదరులారా, అమూల్యమైనటువంటి బాధ్యతలు మనం గుర్తించాలి. మరి అభిషిక్తులైనటువంటి గురువులుగా ఆ పనిని మనం కొనసాగించాలి. మీ గురువు జీవితం పరిమళమును వెదచల్లేటువంటిదిగా ఉండాలి. పరిమళాన్ని ఈనాడు మరి గురు పట్ట అభిషేకం పొందనప్పుడు పరిమళాన్ని చేతుల నిండా వేస్తారు. సువాసన ఆ చివరి వాళ్ళకు కూడా ఆ వాసన బ్రహ్మాండమైనటువంటి వాసన తైల అభిషేక వాసన బాగా వస్తుంది. బా ఎంత తైలంతో అభిషేకింపబడిన వారు వీళ్ళిద్దరు అని అనుకుంటాం. ఆ పరిమళం ఏ విధంగా ఉంటుందో అలానే మన జీవితం జీవించాలి. జీవించినప్పుడు అప్పుడు నువ్వు పరిమళాన్ని పూసుకున్నా చేతులకు రాసుకున్నా అది ఏ విధంగా ఉంటుంది ఏదో మరి ఒక నెల రోజులు కడగనటువంటి టాయిలెట్ వాసన ఉంటుంది. అట్లా ఔన్నత్యాన్ని మీరు గ్రహించాలి, గుర్తించాలి. క్రీస్తు ప్రభు అని గుర్తించాలి. దివ్య సంస్కారాలని ప్రజలకు పంచి ఇవ్వాలి. ఒక సెలబ్రేషన్గా చేయాలి. జ్ఞానస్నానం తీసుకో ఒక కుటుంబ సెలబ్రేషన్గా చేయాలి. భద్రమైన భేదాలు తీసుకో అది ఒక కమ్యూనిటీ సెలబ్రేషన్గా చేసుకోవాలి. పాప సంకీర్తనం తీసుకో అది ఒక పవిత్రమైనటువంటి పాపాలు మన్నించేటువంటి మరి దైవ సంస్కారంగా మనం సెలబ్రేట్ చేయాలి. సెలబ్రేట్ విత్ ద పీపుల్ సెలబ్రేట్ అదే మనం చేయవలసినటువంటి దివ్య సంస్కారాలను పవిత్రమైనటువంటి విధముగా చేసుకోవడానికి మనల్ని దేవుడు గురువులుగా అభిషేకిస్తున్నాడు. ప్రధానాచార్యుడైనటువంటి క్రీస్తునాథుని మరి కార్య సాధనలు మనం నిమగ్నమై ఉండాలి. కార్య సాధన ప్రభువుకి ప్రభు యొక్క ఆనందాన్ని ప్రజలకు మనం అందజేయాలి. నిస్వార్థ సేవతో స్వామి కార్యాన్ని మాత్రమే చేయాలి. స్వకార్యం కాదు, స్వామి కార్యం. స్వకార్యం అంటే మన కార్యం స్వామి లోకంలో కొనసాగించాలి. అది అందుకే
క్రీస్తు ప్రభు మరి ఈ యొక్క 12 మందిని తెలుసుకున్నాడు ప్రియ సోదరులు. పీఠాధిపతితో అన్యోన్యమైనటువంటి విధముగా ప్రేమగా ఉండడానికి మీరు మరి సంసిద్ధముగా ఉండాలి. క్రీస్తు వలె మంచి కాపరులుగా ఉండాలి. మంచి కాపరి తన యొక్క మందన పచ్చికలోకి తీసుకువెళ్తాడు, నీళ్లు లేనటువంటి ప్రాంతంలో తీసుకువెళ్ళాడు. మంచి కాపరి తోడేళ్ళను బారి నుండి రక్షించుకుంటాడు తన మార్కెట్. వరల్డ్ వైడ్ సూపర్ మార్కెట్, ఆ మార్కెట్లో క్రీస్తు ప్రభు రక్షణ విధిలో మీ ముందు ఉంచుతాడు. కొనుక్కో, కొనుక్కోవాలని ఏంటి డబ్బు అవసరం లేదు. మంచి మనస్సు కావాలి, క్రైస్తవ బిడ్డలో జీవించాలి, విశ్వాసం కావాలి. అందుకు అప్పుడు పవిత్ర జీవితాలు జీవిస్తే ఆ యొక్క రక్షణ నీదే, రక్షింపబడ్డావు. కాబట్టి క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి వాళ్ళందరి కోసం పుణ్యాత్ములుగా చేశాడు. ఎంత గొప్ప వ్యక్తి క్రీస్తు ప్రభు. కావున ప్రియ సోదరులారా, ఈనాడు మనం గుర్తించాలి వీటిని. ఇహం సర్వం కాదు, దీనిని అనుబంధీనికి అనుబంధముగా స్వర్గం కూడా ఉంది అని మనం గుర్తించాలి. ఇహం సర్వం కాదు, స్వర్గానికి అది నాంది మాత్రమేనని మనం పరలోక యాత్రలో ఉన్నటువంటి ఒక యాత్రికులు మాత్రమే అని గుర్తించుకోవాలి. పారమార్థికతతో పనిచేయాలి. సచ్చిదానంద రూపాన్వేషణ కలిగి జీవించాలి. జీవన్ మరణాలు అనేటువంటి వాటిని గురించి తెలుసుకోవాలి. మరి బోధించేటువంటి, చాటి చెప్పేటువంటి ఒక సూచికగా నీవు మారాలి. ఒక సూచిక అని అంటే ఎరో మార్క్, యువర్ ఎరో మార్క్, ఎరో మార్క్ టు లీడ్ వేర్, లీడ్ టు హెవెన్ కాదు, లీడ్ టు హెవెన్. యూ హ్యావ్ టు లీడ్ టువర్డ్స్ హెవెన్, నాట్ టువర్డ్స్ హెల్. అది పిశాచి చేసింది ఆ పని. పిశాచి నరకానికి రావడానికి ఆహ్వానించింది. దండలు పట్టుకొని ఉంటుంది అక్కడ, ఒక షాలువ పట్టుకొని, రంగురంగుల షాలువ పట్టుకొని, ఒక బుక్కే తీసుకొని ఆవిగా నవ్వు వేస్తాను నీ ముందుకు వచ్చి ప్రశాంతంగా నవ్వుతూ. ఎందుకు అని అంటే దాని రాజ్యానికి వస్తావేమని, నీవు మా రాజ్యంకి వస్తావా, వస్తే నిన్ను అధిపతినిగా చేస్తాను అని యేసు ప్రభు అన్నది కదా. 3 సార్లు శోధింపబడినటువంటి ప్రభు, ఆ యొక్క పిశాచి ఏమన్నది, ఈ రాజ్యాలన్నీ కూడా నీకే, నీవే రాజుగా చేసుకుంటావురా మా రాజ్యాన్ని. ఆ విధముగా ప్రలోభపడుతుంది నాటి ఈ లోకం. కావున ప్రియ సోదరులారా, ఇహం సర్వం కాదు, ఇహం సర్వం కాదు, ఇది పరలోకానికి నాంది మాత్రమే అని ఈనాడు మనం పలకాలి. కాబట్టి ప్రియ సోదరులారా, గురుత్వం ఒక మహద్భాగ్యం. ఆ నమ్మకం మనకు ఉండాలి. సృష్టిలో ఏ జీవికి లేనటువంటి విధముగా మానవునికి ఒక గురువుకి మాత్రమే దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి అదృష్టం మరి ఎవరికి కూడా ఇవ్వబడలేదు. సాదాప ద్రాక్ష రసాలను మార్చేటువంటి శక్తి మనకిచ్చాడు దేవుడు. తన యొక్క కృపను, పాపాలు మన్నించే శక్తినిచ్చాడు దేవుడు. కలువ వెలుగిరిపై క్రీస్తు సిలువ మరణ అర్పణలను నూతనీకరించి ప్రజలందరికీ పంచి ఇవ్వాలి. తద్వారా వాళ్ళ విన్నపాలు దేవుడు వినేటువంటి విధముగా వారిని మార్చుకోవాలి. గురువు ఒక మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క మరి స్నేహితుడుగా జీవించాలి. గురువు ఒక స్నేహితుడు, ఓదార్చేటువంటి కార్యనిర్వాహకుడు, అడ్మినిస్ట్రేటర్, అపోస్తలుడు, ప్రార్థన జీవి. వీటన్నిటికీ ముఖ్యం ప్రార్థన జీవి. ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మనం వీఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ మినిస్ట్రీ. వాట్ ఎవర్ మే యూ డూ, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎంప్టీ, యువర్ హ్యాండ్స్ ఆర్ ఎంప్టీ, యూ డిడ్ నథింగ్. మార్నింగ్ యూ ప్రే, గాడ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, హీ లీడ్స్ యూ. ఈవినింగ్ యూ గో టు ద చాపల్, గాడ్ విల్ అప్రిషియేట్ యూ, ఈజ్ దేర్ వెల్కమింగ్ యూ, ఆల్వేస్ వెల్కమింగ్ యూ, అండ్ హీ గివ్స్ ఆల్వేస్ హిస్ బ్లెస్సింగ్స్. ఐ ఆమ్ విత్ యూ. ఏ విధంగానైతే ప్రవక్తలతో ఉన్నాడు, ఏ విధముగానైతే గతం నుండి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు, ఆ విధముగా మనం నడిపిస్తాం. డయలాగ్ ప్రేయర్ ఇస్ ఎ డయలాగ్ విత్ గాడ్. యేసు ప్రభు ప్రతి సాయంత్రం ఆయన ఒంటరిగా వెళ్ళిపోతాడు.
ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోతాడు, వెళ్ళి ఆ కొండ మీదనో ఎక్కడో కూర్చొని అక్కడ ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థన అంటే మాట్లాడడం, దేవుడితో తండ్రితో మాట్లాడతాం, తండ్రి ఇదిగో ఈ పని చేశానని చెప్తాడు. అది ప్రార్థన. యేసు ప్రభు మనకు ప్రార్థించడం నేర్పించినాడు. ఆ విధమైన ప్రార్థన చేయాలి, రాత్రి అంతా ప్రార్థన చేయాలి, 12 మంది నేను కూడా. ప్రార్థన అవసరం. ప్రార్థన నీ కష్టాల నుండి వైదొలుగు చేయడానికి, నీ బాధల నుండి నిన్ను బయటికి లాగడానికి, నీ మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా ఉండడానికి ఆయనకు ప్రార్థన ప్రార్థించు. ఆయనతో నీవు నడవాలి. మరి తల్లిని కూడా సహాయం అర్థించుకోవాలి. సహాయం మరి తల్లి సహాయం అర్థించుకోవాలి. కానా పల్లె వివాహం జోనేశ్ గారు రాసిన సువిశేషంలో చదువుకుంటాం, ఆయన చెప్పినట్లు ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన ఒక లోటును గుర్తిస్తూ ఉంది మరి తల్లి, ఆయన చెప్పినట్లు చేయండి. కాబట్టి మరి తల్లి యొక్క మరి సహాయం, ఆశీర్వాదం, దీవెన మనకు కూడా మన జీవితంలో ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు అంటాడు, ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము సామాన్య మట్టి పాత్రల వంటి వాళ్ళు. మట్టి పాత్రమే మనం. ఒక కుమ్మరి చేసినటువంటి మట్టితో చేసినటువంటి ఒక కుండ మనం, అది జారిపోతే పగిలిపోతుంది. అది గట్టిగా ఉంటే త్రాగడానికి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు, ఫ్రిడ్జ్లు కూడా అవసరం లేదు అప్పుడు. ఈనాడు ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారు, కానీ ఆనాడు ఏమి లేవు. ఆ కుండలో పోసిన నీళ్ళు బయట పెట్టు ఎంత చల్లగా ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని కుండలు అక్కడక్కడ చూస్తూ ఉంటాయి. మట్టి పాత్ర, ఆ పాత్రలో ఉన్న నీరు ఎండల కాలం ఎంత చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ మట్టి పాత్రను మరి శుభ్రముగా ఉంచుకోవాలి, ఈ మట్టి పాత్రను భద్రముగా కాపాడుకోవాలి. లేకపోతే వక్కలైపోతుంది, పగిలిపోతుంది, పనికి రాకూడదు, నేల పాలైపోతుంది. కావున ప్రియ సోదరులారా, ఈనాడు మిమ్మల్ని కోరేటువంటిది ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క అపుర క్రీస్తులుగా మీరు జీవించండి. ఆయన చేతులు కాళ్ళు కళ్ళు అన్నీ కూడా మీరే. ఈనాడు ఆయన వాక్యాన్ని బోధించండి, ఆయన సహాయాన్ని అర్థించండి, మిమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థించండి. అందుకు మరే తల్లి సహాయాన్ని అడగండి. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరియ తల్లి చల్లని చలువ వలన, దేవుని ప్రేరణ వలన దైవ పిలుపు అందినది. కానీ ఆ పిలుపులోని అంతర్యం, కర్తవ్యం, బాధ్యతలను స్వీకరించి భారమును మోయగలరా? క్రీస్తు సంఘమును నడిపించగలడని ముందుకు వచ్చారు, నడిపించగలరా? స్వీకరించటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుతున్నారని ప్రజల ఎదుట తెలియపరకు. పవిత్రాత్మ అనుగ్రహంతో గురు పదవి యందు పీఠాధిపతులకు మరి మీ అధికారులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించు నిరంతరం మీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. తిరుసభ సాంప్రదాయం ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరచిన దైవార్చన కార్యమును, దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటన యందు కథోలిక మత సత్య బోధన యందు దైవ వాక్కు పరిచర్యన వివేకముతోనూ సామర్థ్యములతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై పితయైన సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్ర బలిగా సమర్పించుకొని ఆయనతో మేము ప్రతినిత్యము ఐక్యపరచుకొనచ్చు మానవ రక్షణకై మీ జీవితమును దేవునికి అర్పించుకున్న సిద్ధముగా ఉన్నారా? దేవుని సహాయం చేత సిద్ధముగా ఉన్నాను. దేవుని సహాయం చేత సిద్ధముగా ఉన్నాను. విధేయత ప్రమాణము. ఆది మానవుని అవిధేయత సర్వ మానవాళిని కష్ట సముద్రములో ముంచితే
క్రీస్తు విధేయత పతనమైన మానవత్వానికి అమృతత్వం ప్రసాదించింది. అభ్యర్థులు క్రీస్తు వలె క్రీస్తుని పోలి క్రీస్తుతో కలిసి మన పీఠాధిపతులకు అతని వారసులకు వినయ విధేయతను గౌరవ మర్యాదలు చూపెదరని చేతులను పీఠాధిపతి చేతుల్లో ఉంచి విధేయత ప్రమాణం చేస్తారు. నీ మఠాధిపతులకు గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయించున్నావా? ప్రమాణము చేయించున్నాను. నీ అందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నీ మఠాధిపతులకు గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణం చేయించున్నావా? ప్రమాణము చేయించున్నాను. నీ అందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పురీతుల పాత్ర పవిత్రమైన గురు జీవితంలో స్థిరంగా నిలబడి ఎదురయ్యే ప్రతి సమస్యలను నిశ్చల మనసుతో ఎదుర్కొనడానికి ఫలప్రదమైన జీవితం జీవించడానికి దైవ కార్యం సఫలీకృతం చేయడానికి ఈ అభ్యర్థులపై తమ ఆశీస్సులను దండిగా కురిపించమని మోక్షవాసులైన పునీతులతో కలిసి అభ్యర్థుల కోసం శ్రీసభ తలపు కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేయించిన గురువుల మఠవాసుల కోసం ప్రత్యేకముగా ప్రార్థించుదాం. ప్రార్థనా సమయంలో అభ్యర్థులు తమ ఏమిటి తనానికి సూచనగా మరియు దైవ శక్తిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాము అని స్పష్టం చేస్తూ సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. విశ్వాసులందరూ అభిషేకం పొందబోచున్న అభ్యర్థుల కొరకు ఉపగురువుల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేయించున్నాము. అందరూ కూడా మోకరించుదాం. ఉపగురువులు సోదరులారా, మా సేవకులను బ్రదర్ రాజశేఖర్, బ్రదర్ జోజిరాజును వీరి మీద ఆయన అనుగ్రహములను కురిపించమని పరమపితను ప్రార్థించుదాము. Yeah.
संरक्षించి నడిపించండి స్వామి మాట్లాడాలి ఆలకించ
మార్చండి స్వామి. మా పాపు గారిని ఆశ్చర్యత్వమునందు వివిధ అంతస్తులు నన్న వారిని మీ సేవ యందు ప్రమాణికముగా చేయండి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. మీ సేవ యందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. మీరు అనుకునే డీకన్ జ్యోతిరాజు డీకన్ రాజశేఖరను ఆశీర్వదించండి. మీరు అనుకునే డీకన్ జ్యోతిరాజు డీకన్ రాజశేఖరను ఆశీర్వదించి పవిత్ర పరచండి. ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. జీవిత సర్వేశ్వర నిశుతుడైన సేవకులపై బ్రదర్ రాజశేఖర్ బ్రదర్ జ్యోతిరాజు వీరిపై పవిత్ర ఆత్మ ఆశీర్వాదములను గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపును మీచే అభిషేకింపబడుటకై వీరిని మీ దివ్య సముఖములకు చేర్చి సమర్పిస్తున్నాను. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరం నడిపింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. గురు అభ్యర్థి శిరసుపై హస్త నిక్షేపణ క్రీస్తు అధికార సంక్రమణ. గురు అభ్యర్థి శిరసుపై హస్తమును ఉంచి ప్రార్థించుట ప్రాచీనమైన అభిషేకపు గుర్తు. పూర్వము మోషే యెహోషువా మీద చేతులు చాచి తన అధికారమును జ్ఞానమును యెహోషువాకు అందించాడు. ప్రభు సైతం తన చేతులను చాచి ఆశీర్వదించి శిష్యులను సువార్త పరిచయ నిమిత్తం పంపారు. తిమోతి పౌలు నుండి యాజకత్వాన్ని పొందినప్పుడు పౌలు ఇతర పెద్దలు అతని మీద చేతులు చాచారు. నేటి ఈ గురుపట్టాభిషేక సాంగ్యములో చిన్నాపత్తిని భాగ్యయ్య పీఠాధిపతులు మన ఉపగురువులు జ్యోతిరాజు రాజశేఖరులపై తమ దివ్య హస్తాలను ఉంచి మౌనముగా పరిశుద్ధాత్మ వరములకై ప్రార్థిస్తారు. తదుపరి ఇతర గురువులు తమ యొక్క గురుత్వ అంతస్తును ఈ యొక్క ఉపగురువులతో పంచుకుని క్రీస్తుని యాజకత్వంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. Thank you.
సర్వేశ్వర సకల గౌరవములకర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తం మీ వలననే వర్ధించున్నది, సర్వం మీ వలననే సకలముగా స్థిరపరచున్నది. మానవ స్వభావం క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నందునట్లు మీరు సంకల్పించితే ఈ సంకల్పము నిరంతరం కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యులకు శ్రేణులను లెవీయుల పదవులను ఏర్పరచుతాయి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకుంటుంది. ఈ విధముగా అరణ్యముల మోయిజును ఆవరించిన ఆత్మశక్తిని దగ్గరమంది పెద్దల పైనను వ్యాపింపజేసింది. మీరు సహాయంతో మోయిజు బహుజన సమూహములను పాలించింది. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపజేసింది. ఈ విధమున నిత్యము రక్షణాయుధము బలు అర్పించటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితివి. ప్రభువా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించటకు సహాయకులను సమకూర్చితది. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటికి ఉపబోధకులతో నింపగలిగి మేము ప్రధానార్చకులతోనూ మోయిజు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలం. ప్రభువా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. సర్వశక్తి గలత ఈ మీ సేవకులు బ్రదర్ రాజశేఖర్, బ్రదర్ జోజిరాజు వీరికి గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. వీరి ఎందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపజేయచ్చు. సర్వేశ్వర, మీ దైవానుగ్రహమున వీరు ఆచార్యత్వమున రెండవ అంతస్తును పొందుదురుగా. నిగ్రహ జీవితంలో స్థిరపడి తమ సత్ ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయముగా సువిశేషము లోకమంతట ప్రకటించుటకు క్రీస్తునాథుని యందు సకల జనులకు ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకు వీరు పీఠాధిపతిగా వర్గములకు సహకారులుగా ఉండా పొందుదురుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగ యుగములు జీవించు పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
కరతాళ ధ్వనులతో మన యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుచుదాం. పవిత్ర తైలాభిషేకము పూర్వకాలంలో రాజులు, ప్రవక్తలు, గురువులు పవిత్ర తైలముతో అభిషేకపబడి ఉన్నారు. ఇప్పుడు మన ప్రియతమ పీఠాధిపతులు నూతన గురువులను, గురువుల యొక్క ఆస్థానను క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. ఇది దైవాభిషేకములకు దివ్య సంస్కార నిర్వహణ శక్తికి చిహ్నముగా నిలుస్తూ ఉంది. ఈ క్రిస్మా తైల అభిషేకము ద్వారా దేవాది దేవుడు నూతన గురువులను పవిత్రతతో నింపెదరు. సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తువు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడై ఉందురుగాక. సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడయుందురుగా. కరణ నైవేద్య సమీకరణ పూజా పాత్రలు దేవుని అనుగ్రహ సూచకాలు నైవేద్య బలి సమర్పణ సాధకాలు దైవవరణిపైన పోషకములు ఈ పూజా పాత్రములు బహుకరణ ద్వారా ఈ గురువులు దేవునికి ఆరాధన స్తుతి మహిమను సల్పడానికి దేవునికి వందనములను అందరికి పంచడానికి క్రైస్తవ సంఘము ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకు క్రీస్తు స్థాపించిన దివ్య పూజాబలిని సమర్పించుటకు సూచనగా నూతన గురుత్వాన్ని పొందిన ఈ గురువులు అప్ప ద్రాక్ష రస పాత్రలను పీఠాధిపతి చేతుల మీదుగా అందజేస్తూ ఉన్నారు. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొను. నీవు చేయున్నది గ్రహింపు, ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపు, క్రీస్తు సిలువ మార్గమును అనుసరింపు. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొను. నీవు చేయున్నది గ్రహింపు, ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపు, క్రీస్తు సిలువ మార్గమును అనుసరింపు. సమాధాన సంజ్ఞ ప్రేమ సంయమనము. ఇక మీదట నేను మిమ్ము స్నేహితులని పిలచెదను అని సెలవిచ్చిన క్రీస్తు కడలా రాత్రి భోజనములో తమ శిష్యుల పాదములను సైతం కడిగి సమానత్వమును చాటుతూ ప్రేమను బోధించారు. అదేవిధంగా
మొట్టమొదటగా మన ప్రియ పీఠాధిపతులు, తదుపరి మఠాధిపతులు, నూతన గురువులను రాజశేఖర్ మరియు జోజిరాజులను అభిమానముతో, ఆప్యాయతతో, ఆత్మీయతతో మరియు ఆనందముతో కౌగిలించుకొని యాజక సమానత్వమును చాటుతూ మీతో మేము, మాతో నీవు అంటూ ఆలింగనం చేస్తారు. ఇది సంఘీ భావానికి, సోదర భావానికి, ఐక్యతను, ప్రేమను, సమాధానమునకు, స్నేహమునకు, సమానత్వమునకు గుర్తు. సంసిద్ధపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. అర్పణలను త్వరగా సంసిద్ధపరచి బలిపీఠము చెంతకు తీసుకొని రావలసిందిగా విన్నవిస్తున్నాను.
సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. యాజకుల పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయించు. నీ ప్రజలను సేవలందింపలేనని నీవు చిత్తగించితివి. ఈ దివ్య బలి ప్రభావమున నీ సేవకుల కృషి ఫలించి నీకు సంప్రీతి నశగునుగాక. ఈ బలి శ్రీ సభను శాశ్వత ఫలములను దయచేయునట్లు కృప చూపము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మనదేముడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకుంటాను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, నీవు నీ జనతేక కుమారుని పవిత్ర ఆత్మతో అభ్యంగనం చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతనికి అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీ సభ యందు స్థిరపరచితివి. ఎందుకనగా క్రీస్తు రాచరికపు యాజకత్వంలో నీ సొంత ప్రజలకు భాగమును వసగుటయ్యగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణ ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేశాను.
విధమైన వారు అతని నామమున మానవ రక్షణ వలన నూతనముగా నెరవేర్చుతున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరుచుతున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గమును నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుతున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుతున్నారు. వారిని నిమిత్తము తమ సహోదరి సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకును శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయునేవి. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమని అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెడి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు,
ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయవను. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. విశ్వాస రహస్యము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచి తండ్రి, క్రీస్తు మరణమున ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులనగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మేము పవిత్రాత్మ ద్వారా ఐక్య పరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటగా అపేక్షి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య చిన్నాధిపతి పీఠాధిపతులు, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనుకరమైన చనిపోయిన వారి అందరినీ జ్ఞాపకంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియగు మరియమాతతోను పుణిత అపోసులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అతడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాహసింతం ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమయ్యేట్టు కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము. ఫలము ఈ జీవమా
నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అని ఏ విధముగానైతే ఆ మరియ తల్లి తన ఆనందాన్ని వెల్లడి చేసినదో అదే విధముగా దీనులైన మమ్ము తన సేవకులుగా ఎన్నుకున్నందులకు మా హృదయం ఈ సమయంలో ఆ ప్రభునందు ఆనందంతో పరవశించుచున్నది. తల్లి గర్భంలో రూపొందుకు మునుపే దేవుడు మమ్ము తన సేవక ఎన్నుకొని తన సత్యపాటలో నడిపిస్తూ సువార్త పరిచయను సకల జాతి జనులకు బోధించడానికి ఈరోజు మమ్ములను తన పరిశుద్ధాత్మతో అభిషేకించి త్రిత్వైక దేవునికి మా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. సౌమ్యులు, మృదు స్వభావులు, జ్ఞాన సంపన్నులు మరియు యువతలు దేవసేవకు తన జీవితం ద్వారా ప్రేరేపిస్తూ నడిపిస్తున్న వారు మన గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 చిన్నపతిని భాగ్య మేత్రానులు. మా గురుపట్టాభిషేకం ఇంత ఘనంగా జరుగుటకు నూరుకు నూరు పాళ్ళు
మన తమ అమూల్య సహాయ సహకారాలు అందించి దివ్య పూజా బలిని జరిపించి గురు పట్టాభిషేక సాంగ్యం ద్వారా మమ్ములను గురువుగా అభిషేకించిన ప్రియతమ మహాగణ శ్రీ 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 చిన్నపతిని భాగ్య పీఠాధిపతులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. Today, we are overwhelmed to have Reverend Father Anthony Joseph SVD, the Provincial Superior of Indian Hyderabad Province, for coming over here to be part of our joy and happiness. Thank you, dear Father. పిలుచుటనే తడవగా మమ్ము ఎప్పుడు ఆదరించి మా గురుత్వ శిక్షణ సమయంలో ఆధ్యాత్మికతను బోధించి ఎప్పటికప్పుడు తమ అమూల్యమైన సలహాలు ఇస్తూ మమ్మలను తమ్ములుగా ఆదరించి మాకు సహాయపడిన రెవరెండ్ ఫాదర్ ఆనంద్ ఐఎన్హెచ్ వైస్ ప్రొవిన్షియల్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాకు జన్మనించి పెంచి పోషించి ప్రేమను పంచి మాలో విశ్వాస బీజాలు నాటి మమ్ము దేవుని సేవకై అంకితం చేసిన మా ప్రీతమ తల్లిదండ్రులకు మేము ఎంతగానో రుణపడి ఉన్నాము. ఈరోజు మేము ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉన్నాము అంటే దానికి కారణం వారి ప్రోత్సాహం, త్యాగం మరియు వారి ప్రార్థనా బలమే. కాబట్టి పూజ్యులైన మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తీర్చుకోలేము, ఎందుకంటే వారు పగలనక రాత్రనక మా కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలను చేస్తూ మమ్ము దైవభక్తిలో నడిపించి ఈనాడు బలిపీఠమునకు చేర్చారు. మా తల్లిదండ్రులకు సర్వదా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. పెద్దలు చెప్తుంటారు, గురువులు దైవంతో సమానులని. అది సత్యం. ఎందుకంటే గురువులు నేర్పిన విద్య ఎంతో విలువైనది. మాకు దైవుని సేవలో ఔన్నత్యాన్ని, దేవుని పిలుపు అను ఆలోచనకు తమ జీవితాల ద్వారా మాలో కలగజేసిన ఫార్మేటర్స్ అందరికీ, ముఖ్యంగా మాకు దైవోక సభలో సభ్యునిగా చేరుటకు ఆహ్వానాన్ని అందించిన ఆనాటి మా మైనస్ సెమినరీ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఏ జోసఫ్, ఫాదర్ ఆనంద్, ఫాదర్ బెన్నీ మరియు రెవరెండ్ ఫాదర్ బాలప్రసాద్ మాకు వివిధ ప్రాంతాల్లో గురు విద్యను బోధించి మా గురు శిక్షణ సమయంలో తల్లి వలె ఓర్పుతో, తండ్రి వలె విశ్వాసంతో మాలోని సుగుణాలను వెలికితీసి జీవిత పరమార్థాన్ని బోధించి శిక్షణ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక సేవా జీవితంపై మక్కువ పెంచి ఈనాడు ప్రజలకు దైవసేవ చేయుటకు ఒక గురువుగా తయారు కావడానికి ఎంతో కృషి చేసిన మా ప్రియతమ ఫార్మేటర్స్ ఫాదర్స్ అందరికీ, మైనర్స్ సెమినరీ నుండి డయాగ్నెట్ మినిస్ట్రీ వరకు, మరి మమ్మలను స్నేహపూర్వకంగా స్వీకరించి మాకు సహాయం చేసిన ఎస్విడి గురువులందరకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న దైవ వాక్కు సభ గురువులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి తన పిల్లలను పాలించి ఎలా పోషించిందో అదేవిధంగా ఈ యొక్క గురు నిలయం మమ్మలను దేవుని మార్గంలో నడిపించి పోషించి మార్గదర్శులుగా చేసింది. ఆనందంలో పాలు పంచుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ బాధను బాధ్యతను కొందరు మాత్రమే పంచుకుంటారు. ఈ గురు పట్టాభిషేకం ఎంతో ఘనంగా జరిగిందంటే దీనికి ముఖ్య కారణం మా యొక్క మదర్ హౌస్ జ్యోతి నికేతన్ కమ్యూనిటీ. ఈ గురు పట్టాభిషేక మహోత్సవం మొదటి నుండి చివరి వరకు ఒక క్రమ పద్ధతిలో నడిపించి అన్ని సహాయ సహకారాలు ప్రోత్సాహాలు అందించిన రెవరెండ్ ఫాదర్ రవికుమార్ రెడ్డి, రెవరెండ్ ఫాదర్ జేసురాజు, రెవరెండ్ ఫాదర్ జయరాజు మరియు బ్రదర్స్లందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. టుడే వి ఆర్ వెరీ హ్యాపీ టు హావ్ రెవరెండ్ ఫాదర్ విక్టర్ రోడ్రిగస్ ఎస్విడి, డైరెక్టర్ ఆఫ్ దివ్య జ్యోతి సెమినరీ సంబల్పూర్,
Reverend Father Philip Kujur, Reverend Father Vinod, Reverend Father Timothy, Reverend Father Silva, and all our Eucharistic family members from Odisha. Thank you, dear fathers and friends, for coming over here to be part of our joy and happiness. Thank you for your continuous love, support, and guidance to become a hardworking and committed priest. Thank you, dear fathers and friends. అనేకమైన పనులలో సతమతమవుతూ వాటిని కూడా మా కోసం ప్రక్కన పెట్టి దగ్గర మరియు దూర ప్రాంతాల నుండి ఈరోజు మా గురుపట్ట అభిషేక మహోత్సవానికి విచ్చేసి ఈ పరిశుద్ధ దీవ బలి పూజలో మా కోసం ప్రార్థించి మమ్ము ఆశీర్వదించిన ఎస్వీడి గురువులకు మేత్రాసన గురువులకు సిస్టర్స్లకు బ్రదర్స్లకు మరియు విశ్వాసులకు పేరు పేరున మా హృదయపూర్వక వందనాలు. ఎప్పుడు మా మంచి కోరుతూ మా ఈ గురుపట్టాభిషేకం తమ సోదరి యొక్క గురుపట్టాభిషేకంగా భావించి ఎంతో కష్టపడి మాకు ఎన్నో విధములుగా సహకరిస్తూ ఈ వేదికను మరియు పీఠమును చాలా అందంగా అలంకరించిన సిస్టర్ సుధా మరియు కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా గురుపట్టాభిషేక మహోత్సవాన్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేసిన గురువులకు కన్యాశ్రీలకు విశ్వాసులకు బెనఫాక్టర్స్కు మరియు వెల్ విషర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మధురమైన సంగీతంతో భక్తియుతమైన గానాలతో ఇక్కడికి ఎంతో దూరం నుండి విచ్చేసి మన మనస్సులను ఉత్తేజపరచి భక్తి శ్రద్ధలతో ఈ దివ్య పూజా బలిలో పాల్గొనటానికి సహాయపడిన గాయకులు మరియు గాయక విద్వాంసులు అయిన రెవరెండ్ ఫాదర్ అనిల్ గారికి మరియు వారి గాయక బృందానికి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. గురుపట్టాభిషేక కార్యక్రమానికి కమెంటర్గా వ్యవహరించి చక్కని ఆహాభావాలతో స్పష్టమైన భాషా శైలిలో కార్యక్రమం నడిపించిన రెవరెండ్ ఫాదర్ రవికుమార్ రెడ్డి గారికి మరియు ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్కు ఎంసీగా వ్యవహరించుచున్న ఫాదర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. గురువులకు ఆదర్శ జీవితం జీవిస్తూ తన సాదా సీదా జీవితం ప్రజలలో గడుపుతూ తమ అమూల్యమైన సహకారము సౌండ్ సిస్టమ్ ద్వారా మనకు అందించిన రెవరెండ్ ఫాదర్ మరియరాజు గారికి మరియు ఫాదర్ చిన్న గారికి మా హృదయపూర్వక వందనాలు. నిత్యము మమ్మల్ని ఒక సోదర భావంతో సోదరుగా చూసుకుంటూ మాకు అన్ని పనుల్లో ముఖ్యంగా ఈ పీఠము ఈ స్టేజ్ ఇంత వైభవంగా ఉండటానికి మాకు సహాయపడిన వారికి మా కృతజ్ఞత స్తోత్రములు. మమ్ములను చిన్నప్పటి నుండి ప్రేమగా చూసుకుంటూ ఆప్యాయతలతో పలకరిస్తూ మాకు ఆట పాట నడక నేర్పించిన మా కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు స్నేహితులకు విశ్వాసులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా విచారణ సంఘస్థులు మా యొక్క గురుపట్టాభిషేక మహోత్సవానికి వేరువేరు పనుల్లో సహాయపడుతూ ముఖ్యంగా ఈ పీఠమును అలంకరించడానికి ఫ్లవర్స్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి వారిలో ముఖ్యంగా రత్నారెడ్డి శౌర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ 5000 ఇచ్చి ఉన్నారు. మరియు దేవ సహాయం అండ్ ఫ్యామిలీ 500 ఇచ్చి ఉన్నారు. మరియు వన్ ఫ్యామిలీ 1000 రూపీస్ ఇచ్చి ఉన్నారు. మరి బంధనాథం శౌర్య 2000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మరి వీళ్ళందరికీ మా కృతజ్ఞత వందనములు. ఈరోజు ఈ ప్రాంతాన్ని రంగవైభవంగా అలంకరించినటువంటి మన టెంట్ హౌస్ ప్రసాద్ గారికి మరియు భోజనంను తయారు చేసిన బాటసారి కృష్ణవేణి వారి బృందానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. Last but not the least,
ఈనాటి గురుపట్టాభిషేక మహోత్సవం శుభప్రదంగా పవిత్రంగా నిర్విఘ్నంగా కొనసాగుటకు మాకు మరియు మా కుటుంబ సభ్యులకు తెలియని ఎన్నో విషయాలను తెలియపరుస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా ఎవరినైనా మరిచిపోయి ఉంటే మమ్మల్ని గొప్ప మనస్సుతో మన్నించండి, వారు కూడా మా కృతజ్ఞతలు స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా పేరు పేరున మా హృదయపూర్వక నమస్మాంజలులు అర్పిస్తున్నాము. మమ్మల్ని ప్రత్యేకంగా మన్నించి ఆశీర్వదించి దేవుని అనుగ్రహంతో మనమందరం ముందుకు వెళ్దాం. ఇంతటితో మా కృతజ్ఞతలను ముగిస్తూ అందరికీ మరొకసారి చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దివ్య పూజావళి ముగిసిన వెంటనే మన మేపరి మన కాపరి మహాఘనత వహించిన చిన్నాపతిని భాగ్యయ్య పీఠాధిపతులకు సన్మానము, మరి అదేవిధంగా మా మతాధికారులు ప్రొవిన్షియల్ వైస్ ప్రొవిన్షియల్లకు మరి నూతన గురువులకు చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మన్నించండి రెవరెండ్ ఫాదర్ సెల్వం గారు, మంచి ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఈ యొక్క ఘనమైన కార్యాన్ని ఆయన యొక్క కెమెరాలో పట్టుకుని ఆయనకు చేసినందుకు మాకు వందనాలు తెలుపుకుంటున్నాము. ప్రార్థించుదాము. దయామయుడగో సర్వేశ్వర, మేము మీకు విన్నవించి అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి నీ యాజకులకు దైవ ప్రజలకు నూతన జీవనోసగనుగాక. తద్వారా మేమందరం నిత్య ప్రేమలో నీతో ఐక్యమై నీ వైభవములకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహములు దయచేయు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన తండ్రి గారు చివరి ఆశీర్వాదమును ఇచ్చిన పిదప నూతన గురువును మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడు దొరగాక. ప్రొవిన్షియల్ సుపీరియర్ శాలువాతో మన పీఠాధిపతులను సన్మానించబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ప్రేమను అభిమానాన్ని వ్యక్తపరుచుదాం. మా వైస్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్
నాగోట ఆనందరాజు పూలమాల వేసి మన యొక్క పీఠాధిపతులను సన్మానిస్తున్నారు. మరి అదేవిధంగా మా యొక్క హోలీ స్పిరిట్ విచారణ తరపున సంఘ సభ్యులు బిషప్ గారిని సన్మానించబోతూ ఉన్నారు. సిసిల్ శౌరెడ్డి ఇప్పుడు కూడా త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మన యొక్క పీఠాధిపతులను దుశ్శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. పూలమాల వేసి మన యొక్క పీఠాధిపతులపై తమ యొక్క ప్రేమను అభిమానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నూతన గురువు యొక్క రాజశేఖర్ యొక్క తల్లిదండ్రులు పీఠాధిపతులను దుశ్శాలువాతోను పూలమాలతోను సన్మానించబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. పీఠాధిపతులు మన మధ్యలోనికి రావటం మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. నూతన గురువులని తమ యొక్క పవిత్రమైన హస్తాలతో గురుత్వ అంతస్తులకు అభిషేకించి ఉన్నారు. నూతన గురువు జోజి యొక్క తల్లిదండ్రులు మన యొక్క పీఠాధిపతులని దుశ్శాలువాతోను శాలువాతోను పూలమాలతోను సన్మానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మై లార్డ్. సత్కరించాలని రవిబాబు గారిని కోరు. నీలం ప్రదీప్ గారు సన్మానించవలసిందిగా ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి ఆంటోని జోసెఫ్ గారిని, అదే విధముగా వైస్ ప్రొవిన్షియల్ ఆనంద్ ఫాదర్ గారిని కోరుతున్నాము. అందరూ కూడా కరకల ధ్వనులతో మరియు వైస్ ప్రొవిన్షియల్ సుపీరియర్ వారి ఇరువురు కూడా ఇప్పుడు నూతన గురువులను శాలువాలతో అదే విధముగా పూలమాలతో సన్మానిస్తారు. కరకర ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాము. అదే విధముగా నూతన గురువులను సన్మానించడానికి హోలీ స్పిరిట్ చర్చ్ నుండి
సుందరరావు చిన్నమ్మలను వేదిక మీదకు వచ్చి వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఫాదర్ జోషి గారిని సన్మానించవలసిందిగా. సత్కరించబోతున్నారు. మొట్టమొదటిగా రెవరెండ్ ఫాదర్ స్టెప్ బోత్ ద న్యూలీ ఆర్డెన్డ్ ప్రీస్ ఇప్పుడు విక్టర్ రోడ్రిగస్ ఫాదర్ గారికి శాలువాను కప్పవలసిందిగా నూతన గురువులను ఆహ్వానిస్తున్నాము. అలంకరించవలసిందిగా కోరుచున్నాము. బెన్నీ ఫాదర్ గారు మాకు ప్రిఫెక్ట్ గా మా అందరికి Oh, oh, oh.
ప్రజలను కాపరిగా సేవించుటకు అభిషేకించుము దేవా నీ దాసుని అభిషేకించుము దేవా నీ దాసుని స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా సుస్వాగతం స్వాగతం దేవా స్వాగతం స్వాగతం సేవ ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ ఆనందమే ఆత్మాభిషేకము నిచ్చితివి నీ ప్రేమ సాక్షి గతివి ఆత్మాభిషేకము నిచ్చితివి ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగ ఆనందమే Peace.
Save a chair, God.